సభలో మీరు ఒక కీలక ఒక మాట ఉన్నాను. గతంలో రక్తం ఎరువులే పారేది, ఇప్పుడు నీళ్లు పారిస్తున్నాము అని. ఎందుకు అంటే, నేను ఎందుకు ఈ క్వశ్చన్ అడుగుతున్నానంటే, ఇందాక చంద్రబాబు నాయుడు మీ గురించి మాట్లాడినప్పుడు కూడా ఫస్ట్ మిమ్మల్ని ఉన్మాది అన్నారు, ఆ తర్వాత ఎక్స్పైర్డ్ డేట్ దగ్గరలో ఉందని కూడా అన్నాడు. అంటే నాకు ఆ కంటెంట్లో ఏంటి ఎక్స్పైర్డ్ డేట్ అంటే అని అర్థం కాక నేను మిమ్మల్ని అడుగుతాను. ఆయన రాప్తాడులో గెలవలేమని తెలిసిపోయింది, సో బెదిరించాలనేసి ఆలోచన వచ్చినట్టుంది. అక్కడ స్థానికంగా ఉన్న వాళ్ళని రెచ్చగొట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీరు తిరగబడండి పోరాడండి. అక్కడ గొడవలు చేస్తున్నది, క్రైమ్ చేస్తున్నది తమ పార్టీ వాళ్ళేనని ఆయనకి తెలుసునో లేదో, మరి ఆయనకి ఏం చెప్తున్నారో. తెలుగుదేశం పార్టీ ఎందుకు బలహీనంగా ఉంది అంటే, మా మీద ఎస్సీ ఎస్టీ కేసులు పెడుతున్నారని వీళ్ళు చెప్తున్నట్టుగా అర్థమవుతా ఉంది. సో నేను ఛాలెంజ్ చేశాను ప్రెస్ పెట్టి మరుసటి రోజు, మేము ఎక్కడైనా కానీ ఎస్సీ ఎస్టీ కేసులు ఎవరి మీదైనా పెట్టించినట్లుగా తప్పుడు కేసులు నిరూపించండి అని కేసు డీటెయిల్స్ అని ఇచ్చాం. మీ ఏపీ వెంకటేశ్వరరావుతో ఎంక్వైరీ చేయించుకున్నాం. అలాంటి సమస్యలే రాలేదు. అక్కడ గొడవలు చేసింది కానీ, క్రైమ్ చేస్తుంది కానీ, చేస్తున్నది కానీ ఈరోజు కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వారే. నాకు తెలిసి నిన్న నైటో ఈరోజు కూడా ఒక మర్డర్ జరిగింది. ఈరోజు కూడా ఒక కురుబ యువకుడు, బీసీ కురుబ యువకుడు ఒక ఓసీ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే, ఓసీ కమ్మ అమ్మాయిని పెళ్లి చేసుకుని లవ్ మ్యారేజ్ చేసుకుని వాళ్ళు ఒక కాపురం పెట్టున్నారు రాప్తాల్లో. ఆ అమ్మాయి పేరెంట్స్ ఆ అబ్బాయిని చంపించడం జరిగింది. సో ఇది ఈ రకంగా అగ్రకుల ఆధిపత్య ధోరణి అనేది స్థానికంగాను కనపడతా ఉంది, చంద్రబాబు నాయుడు గారిలోనూ కనపడతా ఉంది. సో ఆయన రెచ్చగొట్టి స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ కార్యకర్తల మీద దాడులు చేయమనడం, స్థానికంగా ఉన్నటువంటి వైసీపీ ఎమ్మెల్యే మీద దాడి చేయమని ప్రొవోక్ చేసేటువంటి కార్యక్రమం మాత్రమే చేశారు. ఎక్కడ విధానాల పట్ల చర్చ జరగలేదు. ఆయన పర్యటనలో మొత్తం కూడా తాము ఏం చేసాం అధికారంలో ఉన్నప్పుడు అనేది, కానీ ఇప్పుడు ఏం జరుగుతుంది ఎక్కడ సరే, ఈ అమ్మఒడి అనే పథకము చాలా దుర్మార్గమైనది అని అనగలుగుతారా? కొనీ ఈ రైతు భరోసా అనే 13,500 రూపాయలు విత్తుకు ముందిస్తున్న డబ్బులు ఇది దుర్మార్గము, ఇది దారుణం అని అనగలుగుతారా? మేము ఇవ్వలేమని చెప్పగలరా? అది కూడా అడగాలిగా. పోనీ గతంలో ఎందుకు ఇవ్వలేకపోయామని దాని గురించి చర్చ చెప్పగలుగుతారా? పోనీ ఇన్ని ఛానల్స్ చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్తే అది రాస్తూ ఉన్నారు. ఆయన ఒక నారాయణ అని మాట్లాడితే కూడా ఇది బూత్ అని ప్రచారం చేసే ప్రయత్నం చేస్తే అది నిజమేనని చెప్పి ఆయన సపోర్ట్ చేస్తున్నారు. వాళ్ళందరిని అడుగుతాను, ఇన్ని సంక్షేమ పథకాల్లో ఏ ఒక్కటి కూడా మంచిది కదా, ఏ ఒక్కటి కూడా ప్రజలకు ఉపయోగపడదా? పోనీ ఆ మంచి జరిగినప్పుడు అది మంచి అని ఎందుకు రాయట్లే? అమ్మఒడి ద్వారా పిల్లలకు చదువులకు డబ్బులు ఖర్చు పెట్టలేని తల్లిదండ్రులకు సాయం అవుతా ఉంటే దాని గురించి ఎందుకు మంచిగా మాట్లాడట్లేదా మీడియా? నాడు నేడు ద్వారా పాఠశాలల ఆధునీకరణ జరుగుతుంది, అది మంచిది అనేసి ఎందుకు చెప్పలేకపోతున్నారు? దిశ చట్టం వల్ల గతంలో ఉన్న చట్టాల కంటే ఎంతో కొంత ప్రయోజనం జరుగుతుంది, మహిళలకు రక్షణ కలుగుతుంది అనేసి ఆ చట్టాన్ని ముఖ్యమంత్రి గారు తీసుకొస్తే దాని గురించి పాజిటివ్గా ఒక మాట ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? ఇంగ్లీష్ మీడియం చదువులపైన హైకోర్టులకు వెళ్ళి స్టేలు తెస్తూ ఉన్నారు. 30 లక్షల ఇళ్ల పట్టాలు పంచితే హైకోర్టుకి వెళ్ళి స్టేలు తెస్తూ ఉన్నారు, ఇల్లు కడితే హైకోర్టుకి వెళ్ళి స్టే తెస్తూ ఉన్నారు. ఆ స్టే తెచ్చిన వాటిని హైలైట్ చేస్తున్నారు, అంటే ప్రభుత్వం చేతకానితనం అని మాట్లాడుతున్నారు. పోనీ ఆ స్టే తీసుకురావడం కరెక్ట్ అని మాట్లాడగలరా? ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం తప్పని చెప్పగలరా? అసలు ఇన్ని సంక్షేమ పథకాలు ఏ ఒక్కటి కూడా మంచిది కదా, మరి ఒక్కదాని గురించి అయినా అది మంచిదైతే ఈ ఒక్కదాని గురించి అయినా ఎందుకు మాట్లాడలేదు? ప్రజలకు మంచి చేయడమే మంచిది కాదు అని నమ్మేటువంటి ఉన్మాదుల సమూహం అది, దాని గురించి వారి గురించి చర్చ జరపడం అయితే అనవసరం.